నీ వెళ్ళొస్తానండి. చీకటి పడిపోయింది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగేనండి. ఏం జరిగింది? వీళ్ళంతా ఎవరు? ఏమండి, నేను బాబు వస్తుంటే కొందరు రౌడీలను పట్టుకొని అల్లరి చేయబోయారండి. సమయానికి త్రివేణి గారు ఈవిడ భర్త అడ్డుపడి నన్ను రక్షించారు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది! నా కంటికి ఇంటికి వెలుగైన నీకు ఎంత ప్రమాదం తప్పింది! నీకేదైనా జరుగుంటే నాకుంటే బద్దలయ్యేది, నా బ్రతుకు చీకటయ్యేది. స్వప్న, చీకటయ్యేది. భగవంతుడి దయవల్ల గండం తప్పింది. పద స్వప్న, బట్టలు మార్చుకుంది గానే. సార్, నా స్వప్నను కాపాడి నాకెంతో మేలు చేశారు. మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను అన్నట్టు నా పేరు గిరి. గిరి గారు, ఆమెకు ప్రమాదం జరగకపోవడానికి కారణం ఆమెపై మీకున్న ప్రేమేనండి. అసలు మీ బాబు పిలవడం వల్లే మాకు విషయం తెలిసి అక్కడికి వెళ్ళాం. అంటే మా బంగారు బాబు వాళ్ళమ్మని దక్కించుకున్నాడన్నమాట. మా బాబే, మా బాబే. చూడండి, మాకు ఆలస్యం అవుతోంది, మేము వెళ్తాం. అదేమిటి సార్, ఇంత సహాయం చేసిన మీరు కనీసం కాఫీ అయినా తీసుకోకుండా? పర్వాలేదండి, ఇంకోసారి వస్తాం. ఏమండి, మీ శ్రీవారు వెళ్ళిపోదాం అంటున్నారు, కాసేపు ఉండి మా అతిథి మర్యాదలు స్వీకరిస్తే మాకెంతో ఆనందంగా ఉంటుంది. దానికే ఉందండి, స్నేహితులం అయ్యాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. తప్పకుండా మీ వారితో కలిసి త్వరలో రావాలి. తప్పకుండా వస్తాం. అలాగే, నమస్కారం అండి. ఓరి పుసింది బూట్స్, ఇంకా నిన్ను ఎత్తుకునేవన్నానా? దరద్రం దిగ. అసావేరి రాగం,
వాళ్ళందరి ముందు ఇంటికి దీపం కంటికి దీపం అంటూ ఏదో వాగాను కదా అని మురిసిపోతున్నావేమో. అర్జెంటుగా వంటగానికి పోయావనుకో, నీ పని వాతాపి గణపతే. వెళ్ళ. ఏంటి కంపు? హాయ్ చీపురు సుందరి. బాబు గారు మీరు భలే తీస్తారండి. భలేగా తీస్తారు. ఏంటి తీసేది? అదేనండి, ఈ ఇంగ్లీష్ ఫోటోలు భలే తీస్తారండి. మరేంటి అనుకున్నావు? నేనేమన్నా ఆషామాషి మగాణ్ణి అనుకున్నావా? చిన్న అట్టపెట్లాంటి దీంట్లోంచి పెద్ద ఫోటోల్ని బయటికి లాగుతా. సరే బాబు, దీంట్లోంచి ఫోటోలు ఎట్లా వస్తాయి బాబు? దానికి చాలా విషయం ఉంది. డార్క్ రూమ్ లోకి పద, పద్ధతి ఏమిటో చెప్తాను. ఈ యాసిడ్ లో నెగిటివ్ని కడుగుతాం. నెగిటివ్ నల్లగా ఉంటుంది కదా, ఇందులో వేగానే తెల్లగా అయిపోతుంది. దాన్ని పట్టుకొచ్చి ఈ మిషన్ దగ్గర ప్రింట్ లేస్తాం. రా మూలకు పద పద. ఏంట్రా అలార్చావు? గురు ఏంటో లైపారు? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నా కదా. ఒకసారి అద్దంలో చూసుకోండి. అద్దంలోనా? వెణి నా కోట్ల పట్రా. ఏమిటి, ప్రతిరోజు బతిమాలు లేపు సాగనంపితే కాని కదండి దొరగారు? హడావిడిగా తయారై బయలుదేరుతున్నారు. ఆఫీస్ పని కాకుండా గౌరవ అతిథిగా డ్యూటీ పడిందో, అందుకని కాస్త అర్జెంట్గా వెళ్ళాలి. ఏమిటండి ఆ డ్యూటీ? ఏముంది, లిటిల్ ఏంజల్ కాన్వెంట్ లో ఈరోజు పిల్లలకు అడ్మిషన్ ఉందట. ఇంటర్వ్యూ సెలక్షన్ లో నలుగురు పెద్దలతో పాటు నన్ను కూడా రమ్మని ఆ స్కూల్ మేనేజ్మెంట్ పట్టుపెట్టారు. రానంటే బాగుండదని సరే అన్నాను. అరే అప్పుడే టైం 9 అయిపోయింది, నేను బయలుదేరతాను. సాయంకాలం పెందలాడే ఇంటికి రండి. వచ్చే చెప్తాను. అయితే అసలు వెళ్ళను. ఇదివరకు మీ అబ్బాయి ఎక్కడ చదివాడండి? హైదరాబాద్ కాన్వెంట్ లో అండి. సర్టిఫికెట్స్ తీసుకొచ్చారా? ఎస్ సార్, ఇదిగో. నీ పేరేంటి బాబు? నా పేరు స్కూల్లోనేమో రవ్వండి, ఇంట్లోనేమో పండండి. ఇక మీరు వెళ్ళొచ్చు సార్, ఇంటిమేషన్ కార్డు పంపిస్తాం. నెక్స్ట్. రండి మేడం కూర్చోండి. సార్ మమ్మీ కూర్చో. అరే మమ్మీ అంకుల్ ఇక్కడే ఉన్నారు. ఎవరు బాబు? అదే మమ్మీ, మొన్న మంత్కి ఆంటీతో వచ్చారే ఆ అంకుల్. బాబు వయసు ఎంత మేడం? 5 ఏళ్ళు నిండి సార్. సర్టిఫికెట్స్ లో ఉన్నాయి. ఏం బాబు, ఏబిసిడిలు వచ్చా? ఓ వచ్చు సార్, చెప్పంటారా? ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బిస్కెట్. చాలు. మేడం మీ పేరు? స్వప్న. బాబు ఫాదర్ పేరు? శ్రీధర్. నువ్వు కూడా నా మాట వినకుండా అల్లరి చేసి నన్ను ఏడిపిద్దామని చూస్తున్నావా? కూర్చొని చదువుకోవాలంటే ఎల్లి కజ్జలు పెట్టుకుంటావా? చెప్పు. మమ్మీని కొట్టడంటే పక్కన పిల్లలు కూడా నన్నే కొట్టారు, మమ్మీ కూడా నన్నే కొడుతుంది. ఎవరు బాబు వచ్చింది? అంకుల్ మమ్మీ, ఆ రోజు ఆంటీతో మా ఇంటికి వచ్చారే ఆ అంకుల్. మీరా? రండి బాబు, నువ్వు వెళ్ళి చదువుకో. ఏటిలా వచ్చారు? త్రివేణిని తీసుకురాలేదా? నేనొచ్చింది నిన్ను కొన్ని నిజాలు అడగడానికి స్వప్న. నువ్వెవరనుకుంటున్నావు? ఆ మనిషిని స్వప్న. అవును, ఒకప్పుడు నీ చేత ప్రేమించబడి నీ మెళ్ళలో తాళి కట్టిన శ్రీధర్ని
ఆపైన నీ చేత ద్వేషించబడి విడాకులతో విడిపోయిన శ్రీధర్ని ప్రస్తుతం త్రివేణి భర్తనే. మీరు మీరు త్రివేణి భర్త? ఆమె చాలా అదృష్టవంతురాలని నేను ఊహించాను. ఆ ఊహ నిజమైందని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. స్వప్న, బాబు కన్న తండ్రి ఎవరు? ఎందుకని ఇప్పుడు ఎందుకు ప్రశ్న అడుగుతున్నారు? ఇంటర్వ్యూలో శ్రీధరని పేరు చెప్పావు కనుక. చెప్పు స్వప్న, నీ మెళ్ళో మూడుముళ్ళు వేసి ప్రస్తుతం నీ భర్తైన గిరి పేరు కాకుండా శ్రీధరని ఎందుకు చెప్పావు? ఇప్పుడు నాకు భర్త గిరి అయినప్పటికీ బాబుకు మాత్రం తండ్రి మీరేనండి. మీరే స్వప్న. అవునండి, మిమ్మల్ని దూరం చేసుకుని గతాన్ని చెరిపేసుకుని దౌర్భాగ్యరల్లా బ్రతుకుతున్న నాకు ఒకప్పటి మధుర స్వప్నం లాంటి మన కలయికకి గుర్తు బాబండి. అందుకే తప్పనిసరైనప్పుడు మీరే వాడి తండ్రి అని ఆ ఇంటర్వ్యూలో చెప్పాను. స్వప్న, బాబుని కడుపున పడ్డాడని తెలిసి గిరిని పెళ్లి చేసుకున్నావా? ఐశ్వర్యాలతో తొలతోగే నువ్వు ఇలా అభాగ్యులల్లా ఎందుకు మారిపోయావు? నీ చూపు ఎలా పోయింది? మీ నాన్నగారు ఎలా పోయారు? అసలు ఏం జరిగింది స్వప్న? చూపున్న రోజుల్లో మంచికి చెడుకి తేడా చూడలేకపోయాను. అందుకే ఆ దేవుడు నా చూపును పోగొట్టాడండి. మీతో గొడవపడి తొందరపాటుతో విడాకులు తీసుకుని విడిపోయాను. ఆ తర్వాత నా బ్రతుకు చాలా విచిత్రమైన మలుపులు తిరిగింది. మనం విడిపోయిన కొన్ని నెలలకే తెలిసింది నేను గర్భవతినని. ఏమిటండి మీరు అనేది? అవునండి, శ్రీధర్ మూడు రోజుల కిందట రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో ఎవరికీ తెలియదు. మీరు లేరని తెలియడంతో నా బ్రతుకి ఏ దారి చూపలేనందుకు నాన్నగారు తనలో తాను ఎంతగానో కుమిలిపోయారు. అలా నిశ్శబ్దంగా మారిపోయిన మా కుటుంబంలోకి తుఫాన్లా వచ్చి పడ్డాడు మా దూరపు చుట్టూ గిరి. అంకుల్, అంకుల్! ఏమిటి ఏమిటి ఘోరం? వినగానే నమ్మలేకపోయాను, నమ్మగానే ఉండలేకపోయాను. బొంబాయిలో ఎన్ని అర్జెంటు పనులున్నా మీకోసం వచ్చేశాను అంకుల్. ఏం చేస్తాంరా, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. బాధపడక అంకుల్, ఆ భగవంతుడు టెస్ట్లు పెట్టినప్పుడు మనం ధైర్యంగా నిలబడాలే తప్ప వరి అయిపోకూడదు. పాపం స్వప్న. అవును స్వప్నేది? స్వప్న, ఐఎమ్ సారీ స్వప్న. అమాయకమైన అందమైన నీలాంటి ఆడపిల్లకి ఇంత కష్టం తెచ్చిపెట్టినందుకు ఆ దేవుడి పేరు చెప్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అనుకో. అసలు నీలాంటి మనిషికి ఆ రాసికెళ్ళగాడు విడాకులు ఎలా ఇవ్వగలిగాడు? జరిగిపోయిన దానికి మరొకరిని నిందించరావు అనవసరం గిరి. నిజమేననుకో, కాకపోతే ఆ మనిషి తాలూకు బిడ్డను మోస్తున్నప్పుడు వాణ్ణి తిట్టకుండా ఎలా ఉండగలను స్వప్న? అంకుల్, పువ్వు లాంటి స్వప్న జీవితం వాడు వదిలేయటం వల్ల అన్యాయంగా వాడిపోవటం చాలా దారుణం అంకుల్. నిజమే గిరి, కానీ ఏం చేయగలం? భర్తను వదిలేసిన ఆడపిల్లని ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆ వదిలేసిన వాడి బిడ్డకి తల్లి కాబోతుందనే మనిషిని ఎవరు చేసుకుంటారు? అదే మాట అంకుల్, లోకంలో మంచివాళ్లే కరువయ్యారా. స్వప్న పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన మనసున్న ఏ మనిషి అయినా తన్ని పెళ్లి చేసుకు తీరుతాడు. అంతెందుకు, స్వప్న ఊవనాలే కాని సంతోషంగా నేను పెళ్లి చేసుకుంటాను. గిరి, ఏమిటి నువ్వు మాట్లాడేది? నా మనసులో మాట చెప్తున్నాను అంకుల్. స్వప్న లాంటి మహోన్నతమైన ఆడదాన్ని పెళ్లి చేసుకోగలగటం నిజంగా నా అదృష్టం. నీకు తనకు ఏ అభ్యంతరం లేకపోతే ఈ క్షణంలో తన మెళ్ళలో తాళి కట్టడానికి నేను సిద్ధం అంకుల్. బాగా ఆలోచించండి. నా సుఖాన్ని ఆశించే మా నాన్నగారు గిరిని పెళ్లి చేసుకోవాలని ఎంతో బలవంతం చేశారు. ఇష్టం లేదని చెప్పి నేను చిట్ట చివరికి ఆయన ఆనందం కోసం సరే అన్నాను. మా ఇద్దరికీ పెళ్లి జరిగింది. ఎస్ రఘుపతి స్పీకింగ్. వాట్, మేనేజర్ గారు, ఏమిటి మీరు చెప్పేది? సరుకుతో వచ్చిన షిప్ మునిగిపోయిందా? మొత్తం కోట్ల రూపాయలు నష్టమా? నో, అలా జరగటానికి వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఆ దురదృష్టపు రోజున వ్యాపారంలో మొత్తం నష్టపోయిన నాన్నగారు ప్రాణం వదిలేరు. మెట్ల మీద నుండి పడిపోయిన నాకు చూపు పోయి కళ్ళు ముందు చీకటే మిగిలింది. ఆస్తంతా పోయిన మేము ఉన్న బాకీలకి ఇంటిని కూడా అమ్మేసి
నీకు అక్కడ బ్రతకలేక ఆ ఇంటిని ఆ ఊరిని వదిలేసావు.